Andhra Pradesh lo rendu rajkiya party lo koda yettuluku pai yettulu vestu mundu kelipothunnaru adhikaramlo unna YSRCP oka pakka palana vishayamlo palana paramaina vidividhanalu vishayamlo abhivruddhi vishayamlo sankshema padakalu vishayamlo ekkada venaku tagakunda munduku velthunte ఆ వాటికి అడ్డుకట్ట వేయడంలోనూ ప్రజల్లో తెలుగు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని చులకన చేసేందుకు లేదంటే ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా తమ వంతు ప్రయత్నాలు చేసుకుపోతూనే ఉంది. అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన పాలన విషయంలో ఎక్కడా తగ్గట్లేదు. అయితే ఆయన ఎవరికి అదే టైంలో కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు, ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వట్లేదు. అంటే విమర్శించడానికి కానీ లేదంటే ఏదైనా ఒక యాజిటేషన్ చేయడానికి కానీ ఆపోజిట్గా వ్యతిరేకంగా యాజిటేషన్ చేయడానికి కానీ పెద్దగా ఛాన్స్ ఇవ్వట్లేదు. కానీ ఛాన్స్ వెతుక్కొని ఛాన్స్ తీసుకొని అవకాశం కోసం ఎదురు చూసి ప్రయత్నాలు చేయడంలో అయితే ప్రయత్నం చేస్తుంది. ఎత్తికి ఎవరు స్కెచ్ వాళ్ళు వేస్తున్నారు. అయితే ఒక పక్క చంద్రబాబు అందుకు సంబంధించి చంద్రబాబు గారు కానీ లేదంటే ఆయన పార్టీ నేతలు కానీ ఒక స్కెచ్ గీస్తుంటే ఎలాగ బదనాం చేయాలి వైఎస్ఆర్సీపీని లేదంటే ఆ పార్టీ అధినేతని ముఖ్యమంత్రిని ఎలా బదనాం చేయాలి అనే ఉద్దేశంతో ఒక స్కెచ్ గీస్తుంటే ఆ స్కెచ్ గీసే ముందే వెనకాల ఎరేజర్ పట్టుకు రెడీ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చెరిపేస్తూ ఉండడంలో. దానికి ఉదాహరణ ఏంటంటే ఒక పక్క ఇసుక దీక్ష జరుగుతున్న టైంలో అదే టైంలో వలం నేను వంశీ బయటకు రావడం, దేవినేని అవినాష్ పార్టీలకి రాజీనామా చేయడం, అక్కడ అంటే కంప్లీట్గా ఫోకస్ అంతా అక్కడి నుంచి ఎక్కడికి తిప్పడం, మీడియా ఫోకస్ కానివ్వండి ప్రజల ఫోకస్ కానివ్వండి, మీడియా కెమెరాలు ఎప్పుడైతే ఇటు తిరుగుతాయో ప్రజల ఫోకస్ కూడా ఆటోమేటిక్గా ఇటు తిరిగిపోద్ది. సో అది ఒక రకమైన స్ట్రాటజీ. అంటే వాళ్ళ స్కెచ్లు వాళ్ళు వేస్తుంటే వీళ్ళ ఎరేజర్ పట్టుకుని రెడీగా ఉంటున్నారు, వెంట వెంటనే ఇంకా స్కెచ్ గీయక ముందే వీళ్ళు చేరిపేస్తున్నారన్నమాట. ప్రతి విషయంలో కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడైతే మొదట్లో పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రీటెండరింగ్కి ఎప్పుడైతే బయట పెట్టారో రీటెండరింగ్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారు అవినీతికి పాల్పడ్డారు అనేది నిరూపించారు. అక్కడి నుంచి ప్రతిదానికి కూడా వన్ బై వన్ చేసుకుంటూ పోతున్నారు. అంటే పింఛన్ల విషయంలో కానివ్వండి, అప్పట్లో ఈవేళ మేము పసుపు కుంకుమల పేరుతో 10,000 ఇచ్చామని చెప్పుకుంటే దాన్ని మళ్ళీ ఆ ఒక్క నెల ఎన్నికల ముందే జనాలు గుర్తుపెట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు ఎవరికి ఆ విషయం కూడా గుర్తులేదు. తర్వాత అగ్రిగోల్డ్ వ్యవహారంలో కూడా వాళ్ళు ఏదో చేసాం మేము అధ్యర్థం ఇచ్చేస్తామని చెప్పి ఎవరికి ఏది చేయలేకపోయారు. ఈయన ఏం చెప్పకుండానే వచ్చిన తర్వాత 10,000 లోపు డిపాజిట్లు వాళ్ళందరికీ ఒక్క బటన్తో ఒక్క క్లిక్తో వాళ్ళందరి అకౌంట్లో డబ్బులు పడ్డం, రెండో విడతగా మళ్ళీ రేపు 20,000 రూపాయల డిపాజిట్లు ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ డబ్బులు పడ్డం. ఇలా ప్రతిదీ కూడా పింఛన్ల విషయంలో కానివ్వండి లేదంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం విద్యకు సంబంధించి బడులకు సంబంధించి విషయంలో కానివ్వండి ఇలా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళ అస్త్రం ఏంటంటే ఇసుక పాలసీ విధానం, ఇసుక కొరత, దాని మీదే నిరసన దీక్ష చేసి ఏదో బదనాం చేయాలనుకున్నారు. కానీ ఆ ఇసుక సంబంధించి వెనకాలే ఏం జరుగుతుంది, కృత్రిమ కొరతను సృష్టించేందుకు వెబ్సైట్లు హ్యాక్ చేసి మరి తెలుగుదేశం పార్టీ ఎలాంటి అక్రమాలకు పాల్పడుతుంది అనే ప్రచారం చేయడంలో కానీ ఆ విషయాలను బయటపెట్టడంలో కానీ ఎవరి స్కెచ్లు వాళ్ళు వేసుకుంటున్నారు. అది వాస్తవమా కాదా అనేది అధికారులు నిర్ణయిస్తారు, అదంతా తర్వాత బయటకు వస్తుంది. కాకపోతే ఎవరి స్కెచ్లు వాళ్ళే ప్రజల ముందు బదనాం చేయడానికి ఒక పక్క పాలన నిర్వహిస్తూనే సక్రమమైన పాలనతో ముందుకు వెళుతూనే వాళ్ళ స్కెచ్లను తిప్పుకొట్టడంలో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అవుతున్నారు అని చెప్పడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి ఈ 5 నెలల్లో. అదే టైంలో అంతగా అధికార పార్టీని ఇరుకును పెట్టడంలో సక్సెస్ అవ్వలేకపోతుంది తెలుగుదేశం పార్టీ లేదంటే ఆ పార్టీకి చెందిన నేతలు అనడానికి కూడా చాలా నిదర్శనాలు కనిపిస్తున్నాయి. అంటే రెండింటికి పొంతన, రెండు పార్టీలకి పొంతన చూస్తూ ఉంటే ఎవరి ప్రయత్నాలు వాళ్ళైతే చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాల్లో ఎందుకు ప్రతిపక్షం సక్సెస్ అవ్వలేకపోతుంది అంటే సక్సెస్ అయ్యే ఛాన్స్ ప్రస్తుతం అధికారంలో వైఎస్ఆర్సీపీ కానీ ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదు అనే చెప్పాలి. మరి ఈ స్కెచ్లు ఈ ఎరేజర్లు ఎంతకాలం కొనసాగుతాయి, దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఇంకా చాలా టైం ఉంది పరిపాలన, ఇప్పటి నుంచి ఈ 5 నెలల్లోనే రిజల్ట్ ఎలా ఉంటాయి, ముందు ముందు ఎలా ఉంటుంది అనేది మాత్రం వేచి చూడాలి, చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.